దీపావళి అంటే దీపం యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నాను అంతే. అంటే ఇవాళ రేపటి రోజుల్లో ఏం చేస్తున్నాం అంటే మనం నూనె దీపం బదులు తొందరగా కొండెక్కుతోంది దీపం అనే ఉద్దేశంతో కొవ్వొత్తుల్ని అలాగే ఎలక్ట్రికల్ లైట్స్తో మనం అలంకరణ చేసుకుని అవి దీపాలు అనుకుంటున్నాం. కానీ నిజానికి అవి కాదు దీపాలు, అవి అలంకరణార్థం ఏర్పాటు చేసినటువంటి దీపాలు, అంటే కృత్రిమమైనటువంటివి. కానీ కోటి జన్మల పాపాలు పటాపంచలు కావాలి అంటే సహజంగా మనం వెలిగించేటువంటి దీపానికే ఎక్కువ ప్రాశస్త్యం ఉంది. చూడండి, దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపో హరతు మే పాపం, దీపలక్ష్మీ నమోస్తుతే. అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం, బ్రహ్మ సకల జ్ఞానానికి ప్రతిరూపం. జ్ఞానం మనసులోని చెడుని పారద్రోలి అలా మంచిని ఆరాధించేట్టుగా చేస్తుంది. అందుకనే ఎల్లవేళల ఏ పని మొదలు పెట్టాలన్నా శుభారంభం చెయ్యాలన్నా ముందుగా మనం దీపం వెలిగించటం, దానికి నమస్కారం చెయ్యటం ఎంతో గొప్ప విషయం. అంతేకాకుండా కోటి జన్మల పాపాన్ని ఒక్క దీపంతో మనం పటాపంచలు చేస్తుంది అంటే దీపం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు. అలాగే దీపం అనగానే మనకు గుర్తుకొచ్చేది కేవలం ఈ దీపమేనా? మన అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలి దీపం ఇచ్చేటువంటి వెలుగు, అంటే జ్ఞానం అనే వెలుగుని కూడా ప్రసాదించేదే. చూడండి ఒక్క నిమిషం, ఈ పద్యం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. అజ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలి జ్ఞానం అనేటువంటి వెలుగును ప్రసాదించేవాళ్ళు ఎవరు అంటే ప్రత్యక్షంగా కనబడేటువంటి దైవంతో సమానమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమానమైనటువంటి గురువులకి ఇదే నా నమస్కారం అనేది దీని భావార్థం. కనుక దీపావళి రోజున మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి మన చుట్టూ ఉన్న చీకటిని తరిమి కొడుతూ జ్ఞానమనే దీపాన్ని వెలిగించుకుని మన జీవితాలను తరింపచేసుకుందాం. అందుకే ఈ సందర్భంగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.